సంగారెడ్డి జిల్లా ఆందోళ పెద్ద చెరువులో 198,000 చేప పిల్లలను ప్రజా ప్రతినిధులతో కలిసి ఆందోళ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులకు ఉపాధి ఇవ్వడానికి ప్రభుత్వం చేప పిల్లలను అందజేస్తుందన్నారు. ఆందోళ పెద్ద చెరువులో 198,000 చేప పిల్లల్ని వదలడం జరిగిందన్నారు. వదిలిన చిన్న పిల్లల విలువ దాదాపు 3,40,000 రూపాయలు అని ఆయన తెలిపారు. ఈ చేప పిల్లల పెంపకం వల్ల మత్స్యకారుల అందరికీ ఉపాధి దొరుకుతుందన్నారు. ఆందోళ చెరువు ఈ ప్రాంతంలో చాలా పెద్ద చెరువు అని, దాదాపు 17 ఏళ్ల క్రితం కట్టిన ఆందోళ చెరువు కొన్ని వందల మంది మత్స్యకారులకు ఉపాధితో పాటు వ్యవసాయానికి సాగునీరు అందిస్తుందన్నారు. ఈ చెరువులో పట్టే చేపలకు చాలా డిమాండ్ ఉంటుందన్నారు. ఈ వృత్తిపై ఆధారపడి 200 కుటుంబాలు జీవిస్తున్నాయని, గత 4 ఏళ్లుగా ఈ చెరువులో చేప పిల్లలను వదలడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహకాన్ని మత్స్యకారులు అందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. చేపలు వదిలిన తర్వాత కాంట్రాక్టర్లకు అప్పచెప్పకుండా మీరే స్వయంగా చేసుకుంటే అధిక లాభాలతో ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారన్నారు. అలాగే మన స్థానిక సొసైటీ అధ్యక్షుడు నాగరాజు గారు, మార్కెట్ కౌన్సిల్ చైర్మన్ మల్లికార్జున గారు, స్థానిక కౌన్సిలర్ ధనలక్ష్మి గారు, అట్లాగే ఇక్కడ హాజరైన వైస్ చైర్మన్కి, మిగతా కౌన్సిలర్ అందరికి కూడా, ఆత్మ చైర్మన్ గారికి, మిగతా వార్డు నాయకులు అందరికి కూడా నమస్కారాలు. మన ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మత్స్యకారులకు ఉపాధి ఇవ్వడానికి గాను ప్రభుత్వం చేపల్ని అందజేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఈరోజు ఆందోళ పెద్ద చెరువులో దాదాపు 190,000 చేప పిల్లల్ని వదలడం జరిగింది. వాటి విలువ దాదాపు 3,40,000 రూపాయలు. ఈ చేప పిల్ల పెంపకం వల్ల మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి దొరుకుతుంది. ఆందోళ చెరువు ఈ ప్రాంతంలో చాలా పెద్ద చెరువు, 100 శతాబ్దంలో కట్టిన ఈ చెరువు కొన్ని వందల మంది మత్స్యకారులకు ఉపాధిని అందిస్తుంది, అట్లాగే 1,000 ఎకరాలకు కూడా సాగునీరు అందిస్తుంది. ఈ చెరువులో పట్టే చేపలకు చాలా డిమాండ్ ఉంటుంది కనుక ఇక్కడున్న సంఘం సభ్యులు కూడా చాలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం దీని మీదనే ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా ఇది ఉపాధికి ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. గత 3-4 సంవత్సరాలుగా కూడా ఇక్కడ చేపలు వేయడం జరుగుతుంది. నేను వచ్చిన తర్వాత కూడా ఇది 3వసారి చేపలు వదలడం. అందరికీ కూడా మత్స్యకారులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహకారాన్ని మీరందరూ కూడా ఇంకా బాగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. అట్లాగే చాలా సందర్భాల్లో చాలా మంది కూడా ఆ చేపలు వేసిన తర్వాత కూడా చేపల చెరువుల్ని కాంట్రాక్టర్లకు ఇచ్చుకోవడం వల్ల, కాంట్రాక్టర్కు అప్పచెప్పడం వల్ల మీకు ఇంకా నష్టం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీరు అందరికీ విన్నవించుకుంటున్నాను. మీరే కనుక చేసుకుంటే, సొసైటీగా ఏర్పడ్డారు కనుక మీరే కనుక చేసుకుంటే ఇప్పుడు 10 రూపాయలు వచ్చేది రేపు 100 రూపాయలు వస్తుంది. అందుకే మీరు ఆలోచించుకోండి. మీకు ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి కనుక ఆ దిశగా మీరు ఆలోచిస్తే మీ కుటుంబాలు ఇంకా బాగుపడతాయి, మీరు ఇంకా ఆర్థికంగా కూడా మీరు నిలదొక్కుకోగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కగలితేనే మీ కుటుంబాన్ని పోషించగలుగుతారు, మీ పిల్లల్ని బాగా చదివించగలుగుతారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వ ప్రోత్సాహం మీకు ఇంత మరింత ఊపిరిస్తుందని, ఉత్సాహాన్ని ఊపిరిస్తుందని చెప్పి, ఊతమిస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం అన్ని కులాల వారికి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సహాయం అందిస్తుంది కనుక మీరు కూడా దీన్ని ఆహ్వానిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు ఫ్రీడమ్ రన్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాస్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. గాంధీ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాస్ల శ్రీనివాస్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాధవి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనగా ఆజాదీ అంటే స్వేచ్ఛ, అమృత్ అంటే అజరామరం, మహోత్సవ్ అంటే
అతి పెద్ద సంబరం, అజరామరమైన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సంబరం అని అర్థమన్నారు. బ్రిటిష్ తెల్లదొరల బంధహస్తాల నుంచి భారతమాతకు విముక్తి లభించి 75 ఏళ్లు కావస్తున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి మహనీయులను ఆదర్శంగా తీసుకుని భారతదేశాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. చేగుంటలోని అన్ని పాఠశాలల విద్యార్థులు జాతీయ జెండాలతో పాటు మహనీయుల చిత్రపటాలతో ప్లే కార్డ్స్ పట్టుకుని భారత్ మాత, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మరి అందరు విద్యార్థులు పాల్గొని మరి ఈ యొక్క దేశం కోసం ఎంతోమంది త్యాగఫలితమే ఈరోజు మనకు. మనం ఈరోజు స్వేచ్ఛగా ఉంటున్నామంటే మరి ఒక సుభాష్ చంద్రబోస్ కావచ్చు, మరి ఈ యొక్క మరణీయులందరూ అందరూ గాంధీజీ, మరి అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, మరి వీళ్ళ యొక్క త్యాగ ఫలితమే, వాళ్ళ యొక్క త్యాగఫలితం ఈరోజు తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా స్వేచ్ఛగా మనం జీవిస్తున్నాం, ఇలా ఉంటున్నామంటే వారి కృషి వల్లనే, వాళ్ళ ప్రాణ త్యాగ ఫలితం వల్లనే మనం ఇలా జీవిస్తున్నాం. మరి ఈ యొక్క ఇప్పటి వరకు మన ప్రిన్సిపల్ మేడం గారు చెప్పినట్టు మరి విద్యార్థులు కావచ్చు, ప్రతి పౌరుడు కావచ్చు దేశం కోసం గౌరవంగా చెప్తూ మరి దేశంలోని మరి మన అన్ని రంగాల్లో ముందుంటూ, ముందు క్రీడల్లో కానీ, ఏ చదువులో కానీ, విద్యారంగంలో కానీ అన్ని విధాలా మనం ముందుకెళ్తూ మరి ప్రతి ఒక్కరూ ఝాన్సీ రుద్రమదావి లాగా, భగత్ సింగ్ లాగా అందరూ ఒక కలిసికట్టుగా ఉండి మీరు కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని, మన భారతదేశాన్ని ముందు నడపాలని కోరుచున్నాం. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు అన్నీ నిర్వహించుకుంటూ ఇప్పుడు స్వర్ణోత్సవాలను మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా కూడా మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. వారిని స్వాతంత్ర దినోత్సవం రోజున మాత్రమే గుర్తి స్మరిస్తూ అమరవీరులను తలుచుకుంటూ ముందుకెళ్తున్నాం. కానీ వారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి పౌరుడు కూడా వారిని స్మరిస్తూ వారి చూపిన బాటలో ముందుకెళ్లాలని ఈ స్వర్ణోత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. వీటి గురించి అందరికీ అవేర్నెస్ రావాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చేగుంటలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి మన గ్రామంలో ర్యాలీని నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు మనం ఇలాంటి స్వేచ్ఛావాయువులు పిలుస్తూ ఈ భారతదేశ గడ్డ మీద ఇంత మనం గర్వంగా చెప్పుకుంటూ బ్రతకగలుగుతున్నాము అంటే వారందరి మనం అమరవీరుల త్యాగ ఫలితం బలంగానే మనం ఈరోజు ఈ జీవితాన్ని అనుభవించగలుగుతున్నాం. కాబట్టి వారిని స్మరించుకుంటూ మంచి సంస్కారంతో విద్యార్థులైన వాళ్ళు కావచ్చు, ప్రతి పౌరులు కూడా ముందుకెళ్తూ మన దేశాన్ని అభివృద్ధి ప్రతంలో నిలపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కేంద్రంలో 1002 సర్వే నెంబర్లో గల ప్రభుత్వ భూమిలో అక్రమంగా రహదారి నిర్మాణం చేస్తున్నారు. ఊట్ల రెవెన్యూలో పట్టా భూమిలో నిర్మిస్తున్న ఓ ప్రైవేట్ వాటర్ పరిశ్రమకు రహదారి నిర్మాణానికి కొందరు వ్యక్తులు సహకరిస్తూ రహదారి నిర్మాణం చేపడుతున్నారని బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రతాపరెడ్డి అన్నారు. 1002 సర్వే నెంబర్లో గల భూమిలో నుంచి ప్రైవేటు వ్యక్తులకు రహదారి నిర్మాణం ఏ విధంగా చేస్తారని స్థానిక తహసీల్దార్ దశరథకు ఫిర్యాదు చేశామని, తాను విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ముందు నుంచి వెళ్లే రహదారిలో కూడా కొంతమంది ప్రభుత్వ భూమిలో అక్రమ రహదారి నిర్మాణం చేస్తున్నారని, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించే విధంగా ప్రతి అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గ్రామ పంచాయతీ పరిధిలో 1002 సర్వే నంబర్ నుండి ఇది ప్రభుత్వ పొలం. దీని ఆనుకునే పట్టా పొలం ఉన్నది. దాంట్లో వాటర్ నీళ్ల కంపెనీ నిర్మిస్తూ ఉన్నారు. దానికి ఎట్లాంటి దారి లేకున్నా కానీ వాళ్ళు నిర్మాణాలు చేపట్టి ఇక్కడ నుంచి రోడ్డు వేస్తూ ఉన్నారు. దీన్ని MRO గారి దృష్టి కూడా తీసుకుపోయినాం. నిన్ననే కలవడం కూడా జరిగింది. అతను కూడా సార్ కూడా కేజ్ చేస్తా అని చెప్పిండు. కానీ దీని వెనకాల ఎంతమంది, దీన్ని మేము ఆపడానికి వచ్చినప్పుడు కూడా కొంతమంది వార్డు మెంబర్లు వచ్చి
ఇక్కడ దూషించడం కూడా జరిగింది. అయినా కానీ మేమేం పట్టించుకోలేదు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంటుంది కాబట్టి దీన్ని మేము ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. దయచేసి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎందుకంటే ఇక్కడ నుండి అసలు దారి ఇవ్వకూడదు పరిశ్రమలకు. అతనికి తువ్వనే లేదు. ఇది మా గ్రామ పంచాయతీ పరిధిలోకి రాను కూడా రాదు. అది ఊట్ల గ్రామ పంచాయతీ, ఇది జిన్నారం గ్రామ పంచాయతీ. ఇట్లనే ఇంకా 2-3 స్థలాలు కూడా ఉన్నాయి. హాస్టల్ దగ్గర కూడా ఇట్లనే ఒక 15 ఎకరాలు వెంచర్ చేసి దాంట్లో కూడా దారి ఇవ్వడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పక్కకి ఒక 100 ఎకరాలు ఉన్నది. పశువులు మేపే వాళ్ళనేమో లోపలికి రానియరు. అదే లావాని పట్టా నుండి వెళ్తాక మాత్రం వాళ్ళకు దారులు కావాలి. దీన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారంలో ఉన్నవాళ్ళు సర్పంచ్ కానీ ఇంకోవరన్నా కానీ వీటన్నిటిని కూడా జోక్యం చేసుకొని ప్రజలకు మేలు కలిగేటట్టు చేయాలని చెప్పేసి మా ద్వారా కోరుతా ఉన్నాం. మెదక్ జిల్లా కొలచారం మండల కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి అభిషేకం అలంకరణ కార్యక్రమాన్ని అంశాన్పల్లి గ్రామస్తులు కాలేరు లక్ష్మీబాయి మల్లయ్య దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తదనంతరం అమ్మవారికి ఓడిబియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా తెరాస మండల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఎండుగుల కృష్ణను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనముగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉమారాజా గౌడ్, తెరాస మండల మాజీ అధ్యక్షుడు దేవన్న గారి శేఖర్, మాజీ సర్పంచ్ సునీత ప్రభాకర్, జూలకంటి సంగమేశ్వర్, రామకృష్ణ గౌడ్, సంజీవులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొలచారం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థిని విద్యార్థులు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి ప్రభుత్వ రంగాలలో, ప్రైవేట్ రంగాలలో, రాజకీయంగానూ ఉన్నత స్థాయిలో స్థిరపడినప్పటికీ నేడు ఈ పాఠశాల శిథిలావస్థలో ఉన్నది. ఈ పాఠశాలను చూస్తే చదివిన విద్యార్థిని విద్యార్థులను రమ్మని పిలుస్తున్నట్లు కనిపిస్తుంది. మీ పాఠశాలను, మరమ్మతులను తాత్కాలిక లేదా సంపూర్ణమైన పద్దతిలో సరిచేయాలని కోరుతున్నట్లు కనిపించడంలో అతిశయోక్తి లేదు. ఇంకో విషయానికి వస్తే ఈ స్కూల్ కాంప్లెక్స్ బాలురా బాలికలకు ప్రత్యేకమైన సెక్షన్లలో ఇంగ్లీష్ మీడియం తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ నేడు విద్యార్థిని విద్యార్థులకు సరైన మరుగుదొడ్లు ఉన్నప్పటికీ సరైన సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని పెద్ద మనసుతో ప్రజాప్రతినిధులు ఆలోచించి తొందరలో మరమ్మతులు చేపడతారని విద్యార్థిని విద్యార్థులు కోరుతున్నారు. మెదక్ జిల్లా కొలచారం గ్రామంలో ప్రతి సోమవారం నాడు నిర్వహించే వారాంతపు అంగడిని గౌడ కులస్తులకు చెందిన ఊరడమ్మ మొత్తం స్థలంలో సగ భాగం గ్రామ పంచాయతీకి ఇవ్వగా ఆ స్థలంలో వారాంతపు సంతను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఉమారాజా గౌడ్, ఎంపీటీసీ అరుణాకృష్ణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఊరడమ్మ దేవాలయ స్థలంలో బాజా భజంత్రీలతో గౌడ కులస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచాయతీ పాలకవర్గం, గౌడ సంఘం సభ్యులు, గ్రామస్తులతో
తో కలిసి రిబ్బన్ కట్ చేసి ఊరడమ్మ అంగడిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉమారాజా గౌడ్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుండి ఇరుకైన స్థలంలో అంగడి నిర్వహించడం వల్ల గ్రామస్తులు, వ్యాపారులు, ట్రాఫిక్ తో వాహనదారులు ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు. దీనికి సంబంధించిన స్థలం యజమానులైన గౌడ సంఘం సభ్యులచే స్థలం యొక్క సమస్య పరిష్కారం కావడంతో గౌడ కులస్తులు గ్రామస్తుల సహకారంతో కొత్త స్థలంలో ఊరడమ్మ అంగడిని ప్రారంభించారని, దీనికి సహకరించిన గ్రామస్తులకు, గౌడ సభ్యులకు, పంచాయతీ పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చెన్నయ్య, వార్డు సభ్యులు మహమ్మద్, శ్రీశైవం, దానం, మాజీ ఎంపీటీసీ లక్ష్మీశేఖర్, మాజీ సర్పంచ్ సునీత ప్రభాకర్, సొసైటీ చైర్మన్ నాగూరి మనోహర్, డైరెక్టర్ దోమకొండ దేవదాసు, తెరాస పార్టీ గ్రామ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, ఉపాధ్యక్షుడు గోపాల్, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ.